మందిలో నీరు కాకురా నీ ముందరున్న ముప్పు నడిపి మేలు కాదురా.
ఈ COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 19 అనే మహమ్మారి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నది. మరి దాంట్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం, ప్రధానమంత్రి గారి సూచన ప్రకారం, ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారం, వైద్యుల సూచన ప్రకారం ఏదైతే ఇప్పుడు ఛానళ్లలో మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇప్పుడు ఇక్కడ స్థానికంగా మేము కలెక్టర్ గారు వైద్యాలు గారు చెప్తా ఉన్నాం, మరి వాటి అన్నింటి కూడా పాటించాలి. ఇప్పటికి కూడా ఎంత చెప్పినా నా కళ్ళ ముందే అర్ధగజం దూరంలో కూడా లేరు అక్క చెల్లెళ్ళు. మరి మీరందరూ కూడా ఒక్కొక్కరు తక్కువలో తక్కువ గజం దూరం, 2 గజాల దూరం ఉంటే మంచిది, గజం దూరం ఉండాలి. ఎందుకంటే అంటుకుంటే పోయేది కాదు మందులేని మహమ్మారి. మీరందరూ కూడా ఖచ్చితంగా గజం దూరం ఎక్కువనే ఉండాలి, కానీ తక్కువ ఉండద్దు. ప్రతి వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి, తుంపులు రాకుండా చూసుకోవాలి. ఈ మాస్కులు కూడా ఎప్పటికప్పుడు పిండుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. మరి అలా జగిత్యాల్లో మార్కెట్ మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరు కూడా ఆలోచన చేసి షాపులు బంద్ ఉన్నాయి కాబట్టి దూరం దూరం పెట్టుకోమన్నారు. సహకరిస్తున్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ. మరి అదేవిధంగా కొనుక్కునే వాళ్ళు కూడా కొద్దిగా దూరం దూరం ఉండాలి. చూడే దూర దూర అయినా పైసా అప్నే మరీజో గరిసే బాహర్ నైనికెళ్ళా ఆర్ హమారా చీచా ఉన్కు 70 సాల్ పక్కా రహతా మరొక బహుత్ మొహబ్బత్ కర్తా మరి మార్కెట్ కా ఆప్ లో బాహర్ నైనికెళ్ళా సాహబ్ 70 సాల్ కా హమారే ఆప్ ఆప్ నై 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 నైనికెళ్ళా సాహబ్ కుచ్ హై తో ఘర్ కే ఆజూ బాజూ అప్నే నౌజవాన్ హై వాళ్ళకు బోలే యువకులు మాత్రం బయటకు రండి, ఎందుకంటే ముసలి వాళ్ళకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దయచేసి బయటకు వెళ్ళద్దు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా బయటకు తీసుకురావద్దు, ఒకరికి ఒకరం దూరం ఉండాలి. మరి మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా గత నెల రోజుల కలిసి ఉంటున్నారు. చైనా దేశంలో 4 నెలలు అయింది, చాలా ఇదివరకు పోలేదు, 194 దేశాలకు వచ్చింది. ఈ విషయాన్ని మనం సీరియస్గా పరిగణించాలి. ఒకరికొకరు చేతులు కలుపుకున్నాడు, కలిసి కూర్చొని తినడు కలిసి. ఇప్పుడు నేను ఇంత చెప్పాను కూడా అక్కడ మళ్ళీ అర్ధగజం దూరంలోనే ఉన్నారు. నువ్వు చెప్పాలా మా కూరగాయలు అమ్ముకుంటారు గజం దూరం ఉండమని చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా మనం ఉండాలి తప్ప ఇది ఎవరో చెప్పిందని కాదు. అందరం కూడా నిజంగా బాధ్యతగా ఉంటే ఇవాళ కొన్ని దేశాలలో తగ్గుముఖం పడుతుంది, ఆశాజనకంగా ఉంది. కాబట్టి మన అందరం కూడా ప్రభుత్వం చెప్పింది ఏదైతే ఉంటుందో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళద్దు, ఇంటికే బియ్యం వస్తాయి, ఇంటికే నగదు వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మన తెలంగాణ అలా మన జగిత్యాల జిల్లాల తిండికి లేని వాళ్ళకి తవ్వలేదు. ఊరుకో 10 మంది ఉంటే కింద మంది ఉన్నాం, బ్యాంక్ సహాయం చేయలేమా ఇంటి పక్కనుకో వాడ కట్టుకో ఊర్లో ఉన్న వాళ్ళకు. కాబట్టి ఎవరైనా బియ్యం లేని వాళ్ళు ఉంటే సహాయం చేయాలి. ఉప్పు పప్పు గడ్క మక్క గడ్క మొదటికెళ్ళి తెలంగాణలో జగిత్యాల దిగుడు అలవాటైనా మొక్కలు బ్రహ్మాండంగా పడినాయి, ఊరూరో పడినాయి. అవసరానికంటే ఎక్కువనే మొక్కలు, అవసరానికంటే ఎక్కువ వట్లున్నాయి, అవసరానికంటే ఎక్కువ మన కందులు పడినాయి. కందిపప్పు మొక్కగాడుక అన్నం కారం మనకు మిరపకాయలున్నాయి, పసుపు ఉన్నది, మన దగ్గర లేని లేదు. ఇవి తిని బతకలేము 21 రోజులు. ముఖ్యమంత్రి గారు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది 20 రోజులు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచన 20 రోజులు పాటించలేమా? నేను కూడా నా ఇంట్లో చెప్పిన కూర ఫ్రై కూరగాయలు పండు అని చెప్పిన, అన్నం పప్పు ఏదైనా ఒక కూర అలకగా చేయమని చెప్పిన, పప్పు పచ్చి ఎంకర మా తాతలు బతకలేదే బాబు నువ్వు చెప్పా,
ఎందుకంటే మీ ఊర్లో మీ బాబా గంటకారం నేను బతికినలేదా? ఇట్లా ఒకసారి ఇట్లా రాయ చెప్పు మైకులా సిగ్గుపడుతున్నాడు. అలా వాళ్ళ బాబు గంటకారం గద్దీయవా వీడియో చెప్తా.